నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో మున్సిపాలిటీ నుంచి ప్రజలకు అందించే సేవల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నూతన కమిషనర్ కిరణ్ కు సూచించారు. కావలి మున్సిపాలిటీ కార్యాలయానికి మంగళవారం ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వచ్చారు. కమిషనర్తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. కమిషనర్ కిరణ్ సమర్థవంతంగా పనిచేస్తారని కావలికి నియమించినట్లు తెలిపారు. పట్టణంలో సుమారు 130,000 మంది జనాభా ఉన్నారని, అందుకు అనుగుణంగా పారిశుద్ధ్యం, తాగునీరు, ఇతర సదుపాయాల కల్పనలో సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరామన్నారు. ఎమ్మెల్యే వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు కనకమర్లపూడి నారాయణ, జగదీశ్వరరెడ్డి, కామయ్య, శాంసన్, రాజా, కిరణ్, గుడ్లూరు మాలియాద్రి తదితరులు ఉన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలా అనే దాని అంశం మీద కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి మాట్లాడదామని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా కావలి పట్టణానికి సంబంధించి దాదాపు 130,000 మంది జనాభా ఉన్నారు. అదేవిధంగా దాదాపు 40 వార్డు మనకున్నాయి. అవి కాకుండా కొత్తగా ఈరోజు మన కావలికి అటు చౌదరిపాలెం కావచ్చు, ముసురు కావచ్చు, గుణమంట కావచ్చు, మద్దుపాటు ఇవన్నీ కూడా మనకి యాడ్ అయ్యాయి. కాబట్టి కమిషనర్ గారు కూడా కొత్తగా వచ్చిన్నారు కాబట్టి విషయాలు సంప్రదించి డిస్కషన్ చేసి ఏ విధంగా మనం ప్రజలకి ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా అసౌకర్యాలు కలగజేయకుండా అదేవిధంగా నీటికి సంబంధించి కావచ్చు, గైడ్స్ కావచ్చు, అదే పారిశుద్ధ్యం కావచ్చు,